మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. నాన్న ఎందుకో వెనకబడ్డాడు, అది శీర్షిక. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న, ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఏది కావాలి అంటే అది వడ్డీ పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొని పెడుతూ నాన్న, ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో బాగా వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవనే, అవసరం వచ్చినప్పుడు తప్ప. మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడా? ఏమో, ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనకబడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారు అంచున్న పట్టు పంచి ఒకటే. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎందుకో పాపం బాగా వెనకబడ్డాడు. పిల్లల ఫీజులు ఖర్చులు ఉన్నాయి అప్పుడప్పుడు. ఈసారి పండక్కి చీర కొనొద్దంది అమ్మ, ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న, ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లోకి పనికొస్తుంది. నాన్న ఎందుకు పనికిరాడని మేము తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్నే. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం.